ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరొకసారి హైకోర్టులో జలక్కు ఈ దఫా మళ్ళీ ఇంకో కేసు ఏమైనా వస్తుందని చూడాలి ఏంటంటే వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లిలో గ్రామ సచివాలయం కట్టడానికి అక్కడ ఉన్నటువంటి శ్మశానానికి కేటాయించినటువంటి భూమి శ్మశానంలోనే కట్టేస్తున్నారని ప్రచారం చేశారు శ్మశానానికి కేటాయించినటువంటి భూమిలో కడుతున్నారన్నటువంటిది గతంలో ఇది న్యాయవాది శ్రావణ్ కుమార్ వేసినటువంటి పిటిషను అప్పట్లో వెదురుకుప్ప మండలం తిరుమలాయపల్లిలో సచివాలయం కట్టద్దని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అదే స్థల స్థలంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేపడుతున్నారు గ్రామ సచివాలయం వద్దన్నారని ఇప్పుడు రైతు భరోసా కేంద్రం కడుతున్నారు అసలు ఏది నిర్మాణం చేయకుండా ఆపండి అని చెప్పేసి కోర్టుకు వచ్చారు దాని మీద రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరైతే నిర్మాణం చేయబడుతున్నారో వాళ్ళు కోర్టు ఆదేశాలను అపహాస్యం చేస్తారంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్టికల్ రెండు వందల పదిహేను ప్రకారం సుమోటోగా తీసుకుని అధికారులపైన చర్యలు తీసుకుంటాం జైలుకు పంపుతామని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇక్కడ శ్మశాన స్థలం కాబట్టి అందులో సచివాలయం వద్దు అంటే సచివాలయం వద్దంది కానీ రైతు భరోసా కేంద్రం కడితే తప్పేంటంటే వీళ్ళు దాంట్లో ఉన్న టెక్నికల్ వాడు వాడుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తే దానికి తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది హైకోర్టు ఏం జరుగుతుందో చూడాలి